సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. జడ్చల్ల కాంగ్రెస్ పార్టీలో సఖ్యతకు భిన్నంగా వర్గపోరు సాగుతుంది. అధిష్టానం టికెట్ నాకంటే నాకిస్తుందని బహిరంగంగా ఇద్దరు నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఒకరు జడ్చల్ల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఎర్రశేఖర్, మరొకరు ప్రముఖ పారిశ్రామికవేత్త యువ నాయకుడు జనపల్లి అనిరుద్ధ్ రెడ్డి. గత నెల సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్ మార్క్ బహిరంగ సభలో ఈ వర్గ విభేదాలయ్యాయి. ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరేటప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్ పై స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన సైలెంట్ గా తన వర్గాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు తన సామాజిక వర్గమైన ముదిరాజు ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో అధికంగా ఉండడం ఆయనకు ముక్కాల్సి వస్తుంది. యువ నేత అరుణ్ రెడ్డి గత కొంతకాలంగా టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తన సొంత ఖర్చులతో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 9 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుపోయేందుకు కృషి చేస్తున్నారు. ఎలాగైనా పార్టీని గట్టెక్కించాలని ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నారు. మరోవైపు సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టి రేవంత్ కు సహకరిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీలో క్రమశిక్షణ ఉండి ఎవరికి టికెట్ ఇచ్చినా అది పార్టీ నిర్ణయంగా భావించి విజయానికి కృషి చేయాల్సిన నాయకులు చెరవదారిలో వెళ్తూ జడ్చుల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ బహిరంగ సభకు మొత్తం ఖర్చును తానే భరించారు. అతడికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు బలంగా ఉన్నాయి. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమయం వచ్చినప్పుడు అనిరుద్ధ్ కేటాయిస్తారని స్పష్టం చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసాతో అనిరుద్ధ్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరు మాత్రం రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఇద్దరిని పక్కన పెట్టి మూడో వ్యక్తికి టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ తనకి వస్తుండటంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో వర్గపు సాగుతుండటం కలిసి వస్తుంది కనుగా భావిస్తున్నారు. పీసీసీ రేవంత్ రెడ్డి మాత్రం టికెట్ విషయంపై ఎవరికి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.